శ్రీ గురుభ్యో నమః. 2024 ఆగస్టు 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్నటువంటి తొలి 10 రోజులలో మేషరాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నా. ఇక మొదటి పాయింట్కి వస్తే, ఆగస్టు 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 5:41 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొంత సంతోషదాయకంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. అనురాగం, మైత్రి అనేటువంటిది తోబుట్టుల మధ్య ఏర్పడుతుంటుంది. ఆర్థిక పరంగా కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. ఎక్కడ వ్యతిరేకతలు అంటూ ఉండవు. చాలా వరకు సునాయాసంగా ప్రతిదీ సాధిస్తామనేటువంటి ప్రగాఢ విశ్వాసం కూడా మీకు కలుగుతుంటుంది. అయితే తోబుట్టువులతో ఒక్కోసారి చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినా వాటి గురించి పట్టించుకోకుండానే ముందుకు వెళ్ళిపోతుంటారు. చాలా అనుకూలంగా ఉంటుంది. అందువలన 1, 2 రోజులు కూడా చాలా వరకు కోరుకున్న రీతిలో మీరు ఎదుటివారితో మాట్లాడటానికి అవకాశాలు కూడా చక్కగా వస్తాయి. అయితే 3వ తేదీ ఉదయం 5:41 ఈ మొదటి పాయింట్ పూర్తయిపోతుంది. ఇక 2వ పాయింట్కి వస్తే, 3వ తేదీ ఉదయం 5:41 నుంచి 8వ తేదీ ఉదయం 3:15, అంటే 8వ తేదీ వేకుంజామున సూర్యోదయానికంటే ముందు, అంటే సహజంగా 8వ తేదీ ఉదయం దాకా అనుకోండి, సూర్యోదయం దాకా ఉన్నటువంటి ఈ సమయం మాత్రం కొంత అనుకూలంగా పైకి అనిపిస్తుంటుంది. కానీ ఇది అనుకూలం కాదు. వ్యాపారం చేసేవారు, ఉద్యోగం చేసేవారు, ఇక చిన్న చిన్న కాంట్రాక్ట్ పని చేసేవారు, స్వయం ఉపాధి రంగాల్లో ఉండేవారు వారు, ఇలాంటి వారికి కొంతమంతా కూడా ప్రణాళికాబద్ధంగా చేద్దాం అనుకుంటారు. కానీ ఆ ప్రణాళికాబద్ధం గాలికి పోతుంటుంది. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలనుకుంటారు, శ్రద్ధ తీసుకోలేకపోతారు. వాహన విషయంలో కొన్ని మరమ్మతులున్నా కూడా పట్టించుకోకుండా ఉన్న కారణంగా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు వస్తాయి. సంతాన విషయాల్లో కూడా అవి కొంచెం సమస్యగా ఉంటాయి. కనుక సంతానంతో ఎంతవరకు ఎలా ఏ విధంగా ముందుకు పోవాలో అక్కడ కూడా కొన్ని ప్రణాళికలు వేసుకోవడం అనేది చాలా ఉత్తమోత్తమైన అంశం. 8వ తేదీ సూర్యోదయంతో ఈ 2వ పాయింట్ అయిపోతుంది. కనుక ముఖ్యంగా అద్దె ఇంట్లో ఉండేవారు, లేక గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసేవారు, లేదా కొత్త వాహనం కొందామనేటువంటి ఆలోచన ఉన్నవారు, ఇలాంటి వారు కొన్ని జాగ్రత్తలు అంటూ తీసుకుంటుండాలి. హడావుడిగా నిర్ణయాలు మాత్రం బహిర్గతం చేయకుండా కొంత ప్లానింగ్ చేసుకోండి. అంతే తప్ప ఆ చేసుకున్నటువంటి ప్లానింగ్ని ఆచరించడానికి మాత్రం సిద్ధపడకండి. ఎందుకైనా మంచిది మీకు ఒక విషయం చెప్తాను. 4వ తేదీ ఆ రోజు ఆదివారం పుష్యమి నక్షత్రం 1:30 దాకా ఉంది. అది గురు పుష్య రవి పుష్యయోగమే అంటారు ఆదివారం. కనుక ఈ ఏదైనా కొంత ప్రారంభం చేయాలా, లేకపోతే మనసుని ఒక స్థాయిగా కూర్చొని ఒక నిర్ణయాలు చేయాలనుకుంటే నిర్ణయాలు మాత్రం చేయండి, ఆచరించడం కాదు. ఒక వివాహానికి సంబంధించినటువంటి వివాహ కార్యాలకు సంబంధించినటువంటి అంశాలు తప్పించి మిగిలిన ఎలాంటి అంశంకైనా 4వ తేదీ ఉదయం నుంచి 1:30 దాకా చక్కగా అనుకూలంగా ఉంది. 1:00 అనుకోండి, ఆ 1:00 దాకా మంచి నిర్ణయాలు తీసుకోండి. ఎవరితోనైనా ముచ్చరించడానికి కూడా ప్రయత్నం చేయండి. బట్ వివాహ అంశాలు మాత్రం కానే కాదు, వ్యాపారానికి కానీ, ఉద్యోగానికి కానీ, ఇక నెక్స్ట్ గృహ నిర్మాణాలకు కానీ, గృహ కొనుగోలుకు కానీ, గృహ అమ్మకాలకు కానీ, లేక వాహన కొనుగోలుకి, వాహన అమ్మకాలకి, లేదా ట్రాన్స్ఫర్స్ విషయంలో ఏదైనా సరే ఆ సమయం మాత్రం కొంత అది రవి పుష్య యోగం అంటారు. కనుక ఆ యోగం చక్కటి యోగం. ఈ యోగంలో ఏ సమయమైనా సరే కొంత మీరు వెచ్చించి ఆ సమయంలో ఇతరులతో కానీ, ముఖ్యులతో కానీ మాట్లాడుకోవడానికి అవకాశం అనేది వస్తుంది ఈ 2వ పాయింట్లో. ఇక సంతాన విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినంత అవసరం ఉందని కూడా గమనించండి. నెక్స్ట్ ఇంకా 3వ పాయింట్కి వస్తే, 8వ తేదీ ఉదయం అంటే సూర్యోదయం నుంచి ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి ఈ సమయం మాత్రం ఇది కొంచెం శత్రువులపైన విజయం సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదైనా కొంచెం గోల్ కొట్టేటువంటి స్థితి కనబడుతుంది. అనారోగ్యం ఏదైనా ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటారు, తగిన డాక్టర్ ద్వారా సలహా సంప్రదింపులు చేస్తారు. చాలా కాలం నుంచి పరిష్కారం కాకుండా మూలన పడి ఉన్నటువంటి ఏదైనా అనారోగ్య సమస్య కూడా, అలాంటిది కూడా కొంత అనుకూలతలు వచ్చేటువంటి అవకాశాలు వస్తాయి. కాబట్టి ఎక్కడ వ్యతిరేకతలు ఉండవు. సో టోటల్గా చెప్పాలంటే 1వ తేదీ గురువారం దగ్గర నుంచి 10వ తేదీ శనివారం దాకా ఉన్నటువంటి వాటిలో మొదటి 2 రోజులు, అంటే 1వ తేదీ 2వ తేదీ చివరి 2 రోజులు, 9వ తేదీ 10వ తేదీ, అంటే 1, 2, 9, 10 ఈ 4 రోజులు మాత్రమే ప్లస్ పాయింట్స్ కనబడుతుంటాయి.
మధ్యలో ఉన్నటువంటి 3, 4, 5, 6, 7, 8 మాత్రం అవి ప్లస్ పాయింట్స్ కనపడవు. కొంత ఏదో కొంచెం విసుగ్గా ఉన్నట్టు కనిపిస్తుంటుంది. ఈ అసహనం అనేది ఎక్కువగా కనబడుతుంటుంది. ఒక్కోసారి బాధని మింగి ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉండే అవకాశాలు కూడా ఈ 2వ పాయింట్లో ఉంటాయి. కానీ ఏదేమైనా 4వ తేదీ ఆ రోజు రవి పుష్యమి కనుక ఆ రోజు కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ రోజు వీకెండ్ మధ్యాహ్నం లోపల 1 గంట లోపల కొన్ని ముఖ్య కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికి కూడా ప్రయత్నం అంటూ చేయండి. ఇక నెక్స్ట్ ఈ మేషరాశిలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులు ఉంటారు కనుక ఏ నక్షత్ర సమయాలు వ్యతిరేకమో వారికి అవి కూడా తెలియజేస్తాను. అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 2వ తేదీ ఉదయం 10:59 నుంచి 3వ తేదీ మధ్యాహ్నం 11:59 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇక భరణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 3వ తేదీ మధ్యాహ్నం 11:59 నుంచి 4వ తేదీ మధ్యాహ్నం 1:26 వరకు ఇది అనుకూలమైన సమయం కాదు. ఇది వ్యతిరేకమైన సమయం. బట్ 4వ తేదీ రవి పుష్యం అన్నారు కదండి, ఎట్లా చేయాలి మాకు అని. కానీ ఈ భరణి నక్షత్ర జాతకులకి 4వ తేదీ మధ్యాహ్నం 1:26 వరకు అక్కడ వ్యతిరేక సమయం అయినప్పటికీ రవి పుష్య యోగ బలం కారణంగా కొంత అనుకూలత అనేవి సిద్ధించడానికి అవకాశాలు ఉంటాయని కూడా గమనించండి. నెక్స్ట్ కృత్తికా నక్షత్ర మొదటి పాదంలో జన్మించినటువంటి మేషరాశి జాతకులకి 4వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1:26 నుంచి 5వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:21 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. ఈ చెప్పినటువంటి సమయాలు పూర్తిగా వ్యతిరేకంగా ఉండేటువంటి సమయాలు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకూడదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా 4వ తేదీన రవి పుష్య యోగం ఉంది కనుక ఈ రవి పుష్యం రోజున మధ్యాహ్నం దాకా కొంత ప్రశాంతంగా ఉండండి. మంచి ఆలోచనలు చేయడానికి ప్రయత్నం చేయండి. వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, ఒక వివాహ సంబంధమైనటువంటి అంశాలు తప్పించి మిగిలినటువంటి అంశాల మీద దృష్టి సారించడానికి ప్రయత్నం చేయండి. ఏదేమైనా ఈ 10 రోజుల్లో క్రొత్త ఆలోచనల మీద మీరు ఎక్కువ దృష్టి సారించిన కారణంగా అవి ఇమీడియట్గా సక్సెస్ కావచ్చు. ఇమీడియట్గా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా మీ బ్రెయిన్ మాత్రం చాలా ఫాస్ట్గా పనిచేస్తూ ఉంటుంది. ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ చివరిగా ఒక చిన్న మాట చెప్పిస్తాం. 9వ తేదీ ఆ రోజు శుక్రవారం. ఆ రోజు నక్షత్రం హస్తానక్షత్రం. 9వ తేదీ శుక్రవారం హస్తానక్షత్రం. ఆ రోజున మీ మనసంతా ఎట్లా ఉంటుందంటే క్రొత్త కార్యక్రమాల మీద, క్రొత్త అంశాల మీద రకరకాలైనటువంటి వాటిని, క్రొత్తదాన్ని చవిచూడాలని, అనుభవించాలనేటువంటి తాపత్రయం చాలా అధికంగా ఉంటుంది. ఒక్కోసారి అందుకోసంగా డబ్బులు కూడా అధికంగా ఖర్చు పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి. కనుక వీలైనంత వరకు డబ్బును మాత్రం అధికంగా విచ్చలవిడిగా ఖర్చు చేయటానికి ప్రయత్నాలు చేయకండి. ఎప్పుడది? 9వ తేదీ శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం లోపల ఏదైనా మనసారా వీక్షించండి. అలాగే ప్రశాంతంగా స్థిమితంగా కూర్చొని ఆలోచన చేయండి. అంతే తప్ప డబ్బు ఇచ్చి కొనుక్కొని అనుభవించడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. అదేమిటండి, డబ్బు ఇస్తే కదా ఎక్కడన్నా ముఖ్య ఒక పిక్చర్ పోవాలా, డబ్బు ఇస్తే కదా వాడు టికెట్ ఇచ్చేది. కానీ వీలైనంత వరకు ఎవరన్నా ఉచితంగా తీసుకుపోతున్నా గమనించండి. కనుక ఆ 9వ తేదీ కొంత ఇలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాటికి, ఇంకా మరింత లోతుగా చెప్పాలంటే కొంత శృంగార సంబంధమైన అంశాలు ఇలాంటి వాటిపైన కొంత డబ్బుని వెచ్చించి ఏదో చేయాలనేటువంటి ఆలోచనలకు మాత్రం వెళ్లకుండా ఉండటం చాలా ఉత్తమోత్తమైనటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. 4వ తేదీ రవి పుష్యయోగం. మీ మనసుకి బాగా పదును పెట్టండి. క్రొత్త ఆలోచనలకి శ్రీకారం చుట్టడానికి ప్రయత్నం చేయండి. శుభం.